శాంతి. ఈరోజు అందరం కూడా ఆ మానేడి గురించి మాట్లాడుకునే క్షణాలు ఇవి. ఈ ప్రాంతంలో పరిటాల గ్రామంలో పుట్టిన ప్రభాకరరావు గారు సాధారణ పేద కుటుంబంలో పుట్టి ఎంతో కష్టపడి చదువుకొని నందిగాం బార్ అసోసియేషన్లో ఒక అడ్వకేట్గా లాయర్గా పేదల పక్షాన పేదల కోసం పేదవాడు ఏ కష్టంలో కోర్టు దగ్గరికి వచ్చినా అండగా ఉండి వాళ్ళకు సాయం చేసేవాడు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఎంతోమంది నాయకులు ఈ ప్రాంతం నుంచి పార్టీకి ద్రోహం చేసి పార్టీకి వెన్నుపోటు పొడిచి ఉన్నతమైన పదవులు సంపాదించి కోట్లు సంపాదించుకొని పారిపోయారు. వాళ్ళు ఎంత ఒత్తిళ్ళు చేసినా కూడా చీపా మీ బతుకు చెడ మీరు పార్టీకి ద్రోహం చేశారు పండ్ నేను చచ్చే వరకు పార్టీలో ఉంటానని నిజాయితీగా నిర్భయంగా పార్టీలో ఉండి పార్టీకి అండగా ఉన్నారు. స్వర్గీయ దేవినేని రమణ గారు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయనకి తోడుగా ఉండి ఎన్నికల ప్రచారంలో కావచ్చు పార్టీ కార్యక్రమాల్లో కావచ్చు అందరికీ తల్లో నాలుగులాగా ప్రభాకరరావు పనిచేశారు. రమణ గారు ఇక్కడ శాసనసభ్యుడిగా మంత్రిగా పనిచేసిన 5 సంవత్సరాలు, నేను పనిచేసిన 10 సంవత్సరాలు 2 సార్లు నాతో పాటు కూడా ప్రభాకరరావు గారు కలిసి పనిచేశారు. అట్లాగే ఆయన 2 సార్లు నందిగామ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా గెలిచి ప్రజల హృదయాల్లో చిరంజీవిలాగా గుండెల్లో అందరి స్థానం సంపాదించారు. తర్వాత ఆయన కుమార్తె తంగిరాల స్వామి గారు కూడా శాసనసభ్యురాలు అయ్యారు. కాబట్టి వాళ్ళ ప్రభాకరరావు గారి సేవల్ని మనం గుర్తు చేసుకోవాలి. ఇందాక వడిల స్వామి సార్ చెప్పినట్టుగా ఏ పేదవాడు కనపడ్డా చదివించు చదివించు అని జేబులో ఎంత డబ్బు ఉంటే అంత డబ్బు ఆ తల్లిదండ్రుల చేతుల్లో పెట్టి పిల్లవాడిని చదివించండి చదివించాలని చదువుకి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు. ఏ పేదవాడు ఏ కష్టం మీద ఇంటికి వచ్చినా రోడ్డు మీద కలిసినా సైకిల్ ఎక్కొచ్చేవాడు స్కూటర్ ఎక్కొచ్చేవాడు నడిసి వచ్చేవాడు. ఆ విధంగా ప్రభాకరరావు అందరు గుండెల్లో ఉన్నారు. ఇవాళ ప్రభాకరరావు గారు అకాల మరణం కానీ ఆయన లేని లోటు కానీ తీర్చలేంది. స్వర్గీయ దేవినేని రమణ గారు తంగిరాల ప్రభాకరరావు గారు ఈ ప్రాంత ప్రజల హృదయాల్లో గుండెల్లో చిరస్థాయిగా ఉంటారు. సూర్యచంద్రులు ఉన్నంతకాలం స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మరి పార్టీ స్థాపించి ఇటువంటి సామాన్యులను అసామాన్యుల వ్యక్తులుగా ఈ ప్రాంతంలో అందరు హృదయాల్లో ఉండే విధంగా చేశారు. నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మరి రమణ గారు కానీ ప్రభాకరరావు గారు కానీ పనిచేసి మరి ఆయన మనసు రోజు నాన్నగారైన చంద్రాల ప్రభాకరరావు గారు 7వ వర్ధంతి సందర్భంగా నందిగాంలో గన్ని వాళ్ళు వచ్చిస్తున్నారు. అదేవిధంగా నాన్నగారు భౌతికంగా మాకు దూరమే 7 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ నందిగాం ప్రజల్లో చిరస్థానం ఏర్పరచుకున్నారు. ఒక కార్యకర్త స్థాయి నుంచి ఎమ్మెల్యే ఎదిగిన తీరు అందరూ చూశారు. ముఖ్యంగా ఆయన 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ప్రతిపక్షంలో ఉండి ఎక్కడ కూడా మరి అధికారం లేదనే లోటు ఎక్కడ కూడా కనపడకుండా మరి 5 సంవత్సరాలు చక్కగా పరిపాలించడం, ముఖ్యంగా గతంలో ఆయన లాయర్గా పనిచేసిన అనుభవం వల్ల ప్రజల ప్రతి ఒక్కరిని కూడా పలకరిస్తూ ప్రజల్లో మమేకమై మరి 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో పరిపాలించి కూడా ప్రజల గుండెల్లో చిరస్థానం ఏర్పరుస్తున్నారు. అదేవిధంగా రమణ గారు నాన్నగారు వీరు నందిగామను ఏ విధంగా తీర్చిదిద్దారో అదేవిధంగా వారు వేసిన బాటలో మరి అందరం కూడా నడుస్తూ తప్పకుండా ముందుకు సాగాలని ప్రతి ఒక్కరు కూడా తీసుకుంటూ కోరుకుంటూ మరొకసారి దాన్ని వాళ్ళు అందించాలి.